ఈ సినిమా దరిద్రంగా ఉంది. కింది స్థాయిలకు అర్థం కాదు, కింది స్థాయిలకు అర్థం కాదు. మినిమం పీజీ చేసుకోవాలా? థియేటర్ లో పండుకోవచ్చు బ్రో. ఏమన్నా బ్రో సినిమా ఎక్స్పెక్ట్ బాగా ఎక్స్పెక్ట్ పెట్టుకోండి. ఏం డిఫరెంట్ అమ్మ జీవితం బ్రో, అర్థమో కాదు అర్థం కాదు, అసలు నిద్రపోవచ్చు. ఏం బాగాలేదు చెప్పండి. కన్ఫ్యూజన్ అండి, మొత్తం కన్ఫ్యూజన్. ఎలా ఉంది ఈ సినిమా చూసి హాస్పిటల్ సినిమా? దీనివల్ల మనుషులకి కనిపిస్తే అప్పటి ఆలోచన అనేది లేదు. సినిమా బాగాలేదు, ఫ్లాప్. ఏం చెప్పమంటావు బ్రో? చెప్పేదానికి ఆ ముందు సినిమాలో అవే బెటర్, ఈ సినిమా కన్నా ఆ సినిమాలో బెటర్. మళ్ళీ ఇంకోసారి వేసినా కూడా చూడొచ్చు ఆ సినిమాలో. ఈ సినిమా దరిద్రంగా ఉంది. ఎంతసేపు ఉంటాడు మొత్తం సినిమా? మొత్తం ఆయన ఉంటాడు. సినిమాపై రొటీన్ అయ్యేది వాని, వాని మీద రొటీన్ అవుతుంది. కానీ లాస్ట్కి ఎరుపప్పలు ఏది ఎవరంటే మనమే. ఓవరాల్ గా వాడిని వాడిని నమ్ముకోండి. కోట్లింగాలు విన్నా బాగుంటుంది. చెప్పండి ఎలా ఉంది ఫ్రెండ్? రా బ్రదర్ ఎలా ఉంది చెప్పండి. యాక్చువల్గా రిషబ్ సేన్ సినిమా మొత్తం ఉన్నాడు, కాకపోతే క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్ అనమాట. అది కొంచెం జనాలకు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కాన్సెప్ట్ డిఫరెంట్. అంటే ఎవడో సుబ్రహ్మణ్యం ఆ టైప్ ఉందా సినిమా? లేదు, ఫుల్ డిఫరెంట్. ఒక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అడ్వెంచర్గా ఉంటుంది, కానీ మనకి సినిమా ఎందుకు వచ్చేపాటికి అర్థమవుతుంది అనమాట ఏం స్టోరీ అనేది. ఆడియన్స్ కన్వే చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కరెక్ట్. ఆడియన్స్ కన్వే అంటే ఆడియన్స్ని కూర్చోబెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్. బోర్ ఉంది. ఎండింగ్ వచ్చే వరకు తెలియదు అనమాట ఇది స్టోరీ, ఇది కాన్సెప్ట్ అనేసి. మధ్యలో కానీ కొంచెం హింట్ అట్లా వదిలింటే కానీ ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు కదనమాట. ఇప్పుడు మా ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు లాస్ట్లో వచ్చి అర్థం, విశ్వక్ సేన్ ఎవరు పడుతున్నాడు? 3 దశలు ఉంటాయి అనమాట. ఒకటి చెప్పకూడదు, ఆ 3 దశలు ఎదుగుంటాయి. ఇప్పుడు సీతాకోక చిలుకు ఉంది కదా, 3 రకాలుగా మారుతుంది గొంగల పురుగులాగా. అట్లా వాడు పక్కవానికి వచ్చిన ఇంట్లో ఓ 3 రకాలుగా మారినాడు. కొంచెం ఓపిక ఉండాలా. అట్లనే ఏం లేదు, చెప్పే విధానంలో మనకు కొంచెము హై చాలా కొంచెం ఆలోచించాల. మంచి హై ఫీల్ ఉన్నప్పుడు ఇంకో స్టోరీ వస్తుంది, ఇంకో హై ఉన్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ కొంచెం అర్థం చేసుకుంటే విశ్వక్సేన్ కొంచెం ఇప్పుడున్న హీరోలతో కొంచెం కంపేర్ చేస్తే మంచి మంచి కాన్సెప్ట్. కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే 5కి ఒక 4 ఇస్తారు, ఒక 0.5, 0.75 అట్లా ఇస్తారు. ఖచ్చితంగా కాదు, మల్టీప్లెక్స్ వాళ్ళకి అర్థం అవ్వచ్చు. మా సార్ అంతే, సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు అంతే. అమెరికాలో యూఎస్ఏలో మంచి కలెక్షన్ రావచ్చు, ఇక్కడ కష్టం. ఏం చెప్తాను లేదు, అర్థం కదా. అప్పుడు అశ్వక్ ఇంత హైట్ ఉన్నాడు, విశ్వక్సేన్ ఇంత ఎట్లా అయిపోతాడు? లాజిక్ లేదు. హీరోయిన్ అయినా మార్చిండాల్సింది, లేదా మధ్యలో క్యారెక్టర్ అయినా మార్చిండాలి. హీరోయిన్ ఏం లేదు, వాళ్ళ క్యారెక్టర్ ఏం లేదు. విశ్వక్సేన్ అట్లా క్యారెక్టర్స్ కూడా 10కి మించి క్యారెక్టర్స్ లేవు. అంతే, అక్కడే చెప్తా ఉంటాడు. విఎఫ్ఎక్స్ చూపిస్తున్నాడు అంతే, తర్వాత ఇంకేం లేదు. క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా ఏం లేదు, అదే క్లైమాక్స్ హై లేదు, ఏం లేదు. పార్ట్ 2 ఉందా మళ్ళా? అంటే కట్ చేసినారు కానీ ఎట్లా కట్ చేయాలో తెలియలే. ఎట్లా పడితే అట్లా కట్ చేసాను. ఎడిటింగ్ ప్రాబ్లం లేదు. డైరెక్టర్ డైరెక్టర్ కన్వే చేయడంలో.